ప్రధానంగా మీరు ఈ విమర్శలకు చూస్తే జగన్మోహన్ రెడ్డిని మీరు సతీ సమేతంగా కలిశారనే ఒక పెద్ద ఆరోపణ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డిని నేను కలిసిన మాట వాస్తవం, కానీ భార్యతో కాదు. నేను రాజకీయాల్లోకి రాకముందు కలిసా, నేను అందరికీ చెప్పేది, అందరికీ తెలుసుకోవడాది ఎప్పుడో రాజకీయాల్లోకి రాకముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను సతీ సమేతంగా కలిశానని చెప్తే వెంకట్రావు గారు బ్రోకరింగ్ చేశాడా? గేటు దగ్గర ఉండి 100 రూపాయలు తీసుకుని గేటు తీసిన నా కొడుకుడేనా? చెప్పండి. అట్లా సార్, ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఈ ఓటమికి సంబంధించి మీకు భయం వల్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటే అంటున్నారంటే అసలు ఈ ప్రస్తుతానికి ఈ గెలుపు ఓటములకు సంబంధించి మీకున్నది ఏమై ఏంటి వాడు చేసేది? వాడు ఇది వెంకట్రావు వల్ల కనవరం ఏమవుతుంది, కానీ కరటక దమ్మకులు బాలవర్ధన్ రావు, జయరమేష్ ఉన్నారు కదా, కాటికి కాళ్ళు చాపిన వయసులో కూడా ఇంకా పదవులు కావాలని తెలుగుదేశం పార్టీని ముంచేసి తల్లిపాలు దాగి తల్లి రొమ్మును గుద్దిన దాసరి సోదరులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ప్రోత్బలం ప్రోత్సాహం ఉంది. దీని అంతటి వెనక నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎవరు ఎటువంటి వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు పిల్లికి బెచ్చం బెత్తలు, అట్లాగే ఎడం చేత్తో ఎంగిల్ చేత్తో కాకిందోళ్ళ దాసరి సోదరులు. జయరమేష్ 20 ఏళ్ళు పార్లమెంటుకి పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఊరు వచ్చింది లేదు, మొన్నటి తప్పితే మొన్న వచ్చి రాజశేఖర రెడ్డి కనపడ్డాడు, నా కల్లో కనపడ్డాడు, కనపడి వైసీపీకి పనిచేయమన్నాడని చెబుతున్నాడు. వీళ్ళందరూ ఏంటో, వీళ్ళ క్యారెక్టర్ ఏంటో, వీళ్ళ నైతిక విలువలు ఏంటో అందరికీ తెలుసు. మా నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఉన్నారు. మామూలుగా వదిన అంటే తల్లి కదా, మరదలంటే చెల్లి కదా, వదినతో మరదలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళని ఏమంటారు? ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అటువంటి నైతిక విలువలు లేని లుచ్చాగాళ్ళు లఫంగాళ్ళు గురించి మాట్లాడటం వేస్ట్. సార్, మొత్తంగా ఈ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ వివాదాస్పదమైంది కూడా మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఫోన్లు చేశారు అనే దాని మీద మొత్తం చర్చ జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి ముగిసిపోయింది అనుకోవచ్చు, ఇంకా మళ్ళీ మీరు ప్రయత్నాలు చేస్తారా వెళ్ళటం కానీ ఫోన్లు చేయటం కానీ? కాదు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజాజీవితంలో ఇప్పుడు నేనున్నా, ఎక్కడైనా జన్మభూమి గ్రామసభ పెడతాం, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, వచ్చి మాట్లాడతారు. మీరు మా మీటింగ్కి రావద్దు లేకపోతే చెప్పొద్దు అంటానికి లేదు కదా. అట్లాగే ప్రజాస్వామ్యంలో ఎవరిని మాట్లాడినప్పుడు వినాలి, సమాధానం చెప్పగలగాలి. మా ఇంటికి రావద్దు అన్నాడు, పోనీ మా ఇంటికే రా అని చెప్పా, నాకేం భయం లేదు మా ఇంటికి రా అని చెప్పా. భయం ఏంటి వెంకట్రావుకి? ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి వాట్సాప్ ద్వారా ఒక లెటర్ కూడా ఆయనకి మొత్తం టైప్ చేసి పెట్టారు, అయినప్పటికీ కూడా ఆయనే వస్తానని కానీ రానని కానీ ఎక్కడ ఏం చెప్పలేదు. అయితే మీ ప్రయత్నం కొనసాగుద్దా కలిసే ప్రయత్నం? చూద్దాం, భవిష్యత్తులో తెలుస్తుంది కదా. చాలా ఆవేశంగా మాట్లాడి రాత్రి దాగిన మందు దెక్క పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా, చూద్దాం. అయితే సార్, ఇప్పుడు మీరు ఫైనల్గా సన్మానం చేస్తానంటున్నారు, ఆ ఆలోచన అయితే విరమించుకోలేదని ఇప్పటికీ కూడా చెప్తున్నారు, అది ఎవరెవరికి సన్మానం చేయబోతున్నారు? చూద్దాం, మంచి ఉద్దేశాలు ఉన్న వాళ్ళందరికీ చేద్దాం, గన్నవరాన్ని డల్లాస్గా చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఈ తరం బిడ్డల భవిష్యత్తు కోసం వైసీపీకి ఓటేయాలన్న గొప్ప నాయకులకి, వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిందే కదా మనం.